నేటి సువార్త పఠనం మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మరియమ్మ యోసేపులు ప్రదానం చేయబడిన భార్యాభర్తలు. ఆనాటి మోషే ధర్మచట్ట ప్రకారం వైవాహిక జీవితానికి ముందే గర్భవతి అయిన స్త్రీని భర్త సంఘం ముందు దోషిగా నిలబెట్టి బహిరంగంగా ఆమెను శిక్షించాలి. యోసేపు ధర్మచట్ట విధేయుడు మాత్రమే కాదు, నీతిమంతుడు కూడా. కనుక మరియమ్మను బహిరంగంగా అవమానించకూడదు అని తీర్మానించుకుని రహస్యంగా విడిచిపెడదామనుకున్నాడు. యోసేపు నీతిమంతుడు కనుక అతడు దేవుని సహాయాన్ని పొందగలిగాడు. దేవుడే స్వయంగా కలుగ చేసుకుని అతడి సంశయాన్ని నివారించారు. యోసేపు ఎంతో విధేయత కలిగిన వ్యక్తి. అతడు దేవదూతతో వాదించలేదు. తన స్వంత జ్ఞానంతో గాని శాస్త్రీయ విజ్ఞానమును బట్టి గాని ఆధారం చేసుకుని ఎదురు ప్రశ్నలు వేయలేదు. యోసేపు నీతిమంతుడు, ఆత్మ సంబంధమైన దేవునికి సంగతుల ఎడల విశ్వాసముంచిన వాడు. కనుక తనకు ప్రదానము చేయబడిన మరియమ్మను స్వీకరించడానికి సమ్మతించాడు. యోసేపు నీతిమంతునిగా పరిశుద్ధునిగా తన యవ్వనమును సౌశీల్యతను కాపాడుకుంటూ జీవించాడు. మరియమ్మను గౌరవించాడు, ఆమెను కాపాడాడు. యోసేపులో మరో సుగుణము ఏమనగా అతడు ఇంద్రియ నిగ్రహమున్న విశ్వాసి. మరే తల్లి వైఖరి మనమందరం కలిగి ఉండాలి. మన స్వంత ఆలోచనలు, ప్రణాళికలు, మన భవిష్యత్తు షరతులు లేకుండా భగవంతునికి అప్పగించాలి. ఆ విధంగా చేయడం మనకు మేలు, శ్రేయస్కరం. దేవుని చిత్తమునకు మన చిత్తం అప్పగించి నిశ్చింతగా జీవించాలి. దేవుని కార్యములు మన ఊహకు అతీతమైనవి, భౌతిక శాస్త్రీయ విజ్ఞానమునకు అంతుబట్టనివి. దేవుణ్ణి ఎరిగిన వారు మాత్రమే ఆత్మ ద్వారా వాటిని అర్థం చేసుకుంటారు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. రక్షకుడు అంటే రక్షించేవాడు, కాపాడేవాడు అని అర్థం. పుట్టబోయే బిడ్డకు యేసు అని పేరు పెట్టమని దేవదూత ముందుగానే తెలియచేసింది. యేసు అనగా రక్షకుడు. సర్వ మానవత పాపములో పడియుండగా దేవుడు ఈ లోకంలో జన్మించాడు. యేసు నామమునందే మానవులకు రక్షణ ప్రాప్తిస్తుంది. క్రీస్తు అనున్నది ఆయన బిరుదు. క్రీస్తు అనగా అభిషిక్తుడు అని అర్థము. ఈ రెండు పేర్లు కాకుండా ఆయనకున్న మరో నామము ఇమ్మానుయేలు, అనగా దేవుడు మనకు తోడని అర్థము. ఆయన నీకు యేసు మాత్రమే కాదు, ఇమ్మానుయేలు కూడా. నీకు సదాకాలం తోడైయుండే దేవుడు. నీ స్వంతవారు నిన్ను విడిచిన యేసుక్రీస్తు నీకు తోడైయున్నాడు. నీ జీవిత సమస్యలు ఎలాంటివైనను ఆయన నీకు తోడైయున్నాడు. నీవు భయపడుతున్న సందర్భాలలో ఆయన నీకు అభయమును ఇస్తాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. కవి కలం మరిచిన, కోయిల గానం మరిచిన, నెమలి నాట్యం మరిచిన, పక్షులు ఎగరడం మరిచిన, కాళ్ళు నడకను మరిచిన, కన్నతల్లి తన బిడ్డను మరిచిన యేసుప్రభు మాత్రము మనలను మరువడు, మనలను విడువడు. మత్తయి సువార్త ఆరంభము నుండి అంతము వరకు ఇమ్మానుయేలు అనే అంశము మనకు కనబడుతుంది. అనగా లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉందును అని అభయమిస్తున్నాడు. దేవుడు మనతో సృష్టి ద్వారా తోడుగా ఉన్నాడు. దేవుడు మనతో వాక్యము ద్వారా తోడుగా ఉన్నాడు. దేవుడు మనతో తన కుమారుని ద్వారా తోడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కష్టాలలో ఉన్నప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు, ఆపదలలో ఉన్నప్పుడు సహాయం చేసిన వారినే రక్షకుడు అంటున్నాము, దేవుడు అంటున్నాము. మరి యేసు ఎటువంటి రక్షకుడు అంటే, శారీరక ఇబ్బందుల నుండి మాత్రమే రక్షించేవాడు కాదు, నీ నా మనందరి ఆత్మలను రక్షించుటకు వచ్చిన రక్షకుడు. అటువంటి రక్షకుడి కోసం మనం ఎదురు చూడాలి.
ప్రార్థనా. మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితాలలో కూడా మరియ యోసేపుల వలె మేము నీతివంతమైన జీవితాన్ని జీవించడానికి దేవుని ప్రేమకు లోబడే స్వభావం విశ్వాసం కలిగి యేసు ప్రభుని మా రక్షకునిగా అంగీకరించి ప్రభును మా హృదయాలలో ఆహ్వానించడానికి కావలసిన పరిశుద్ధతను పవిత్రాత్మ అనుగ్రహాలను మాపై కురిపించమని వేడుకొనుచున్నాము. దేవుడు మనలను మన కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.